హలో అండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంట్లో ఏమీ లేనప్పుడైతే ఒకటే ఉంటాయి కదా వెజిటేబుల్స్, ఏవైనా బంగాళదుంప అయినా క్యారెట్ అని ఇంట్లో ఒకటి ఉన్నప్పుడైతే ఇలా చేసి చూడండి. సో ఇవైతే మా ఆయన చేస్తున్నారు ఇంట్లో. నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు, అందువల్ల నేను ఫుడ్ అయితే సరిగ్గా కుక్ చేయట్లేదు ఈ మధ్య. సో నాకు ఫుల్ కోల్డ్ ఫీవర్తో ఉండడంతో ఇల్లు షిఫ్టింగ్ అయిన దగ్గర నుండి కొంచెం నీరసంగా ఉన్నాను అన్నీ చూసుకోవడంతో. సో ఈయనైతే చేస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మనకు బాగోలేనప్పుడు మన హస్బెండ్ చేసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అది చిన్నదైనా పెద్దదైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలు అనుకుంటాం కదా. సో నాకైతే నిజంగా మా ఆయన బంగారం అని చెప్పుకుంటాను. ఎందుకు అలా నేను డప్పు వేసుకోవట్లేదు, కాకపోతే ఏదైనా సరే ఎవరూ లేనప్పుడు మనకి తోడు, ఇంకా తనే ఉన్నప్పుడు ఇంకా తనే చేయాలి. పాపం మార్నింగ్ అంతా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ పాపం ఇంటికి వచ్చాక మళ్ళీ వంట పని చేస్తున్నారు, మళ్ళీ నైట్ అంతా పిల్లలతోని చూసుకుంటూ ఉంటారు. సో నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నా కోసం ఎంత కష్టపడుతున్నారని. సో బట్ తప్పదు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు మనకంటే ఎవరు లేనప్పుడు. సో తన మీద నమ్మకం పెట్టుకొని మనం తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల తన భర్తే తను చూసుకోవాలి కాబట్టి. సో ముందుగా అయితే మసాలాలన్నీ కూడా మనం నార్మల్గా బిర్యానీకి ఎలా అయితే వేసుకుంటామో అన్నీ వేసుకొని, స్వీట్ కార్న్, క్యారెట్, పొటాటో, సో అలాగే ఇంట్లో ఈ క్యాప్సికమ్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ అనేవి కామన్, ఏవైనా వేసుకోవచ్చు. ఏమి లేకపోతే ఏ ఉంటే అవి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో వేసుకొని, సో కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని మనం చక్కగా దాన్ని వేపేసుకుంటే ఒక్క గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిది. అలాగే ఒక నిమ్మకాయ అయితే లాస్ట్లో వేసుకున్నట్లయితే కొంచెం టేస్టీ సాల్ట్ అండ్ నార్మల్ సాల్ట్ కూడా వేసుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. ఫైనల్లీ ఒక 3 విజల్స్ అయితే వచ్చేలా పెట్టుకుంటే సో మనకు చాలా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. సో ఇప్పుడైతే ఇది టేస్ట్ చేయడానికి నాకైతే అసలు కోల్డ్ వల్ల నేనైతే టేస్ట్ చేయడానికి కూడా నాకేం తెలియలేదు, బట్ మా వాడైతే చెప్తాడు. సీరియస్లీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఎక్స్పీరియన్స్గా చేసినట్టే అనిపించింది. నాకంటే బాగా చేశారు మా ఆయన, నిజంగా చెప్తున్నాను. ఇదైతే డప్పు అయితే కాదు, జస్ట్ నిజంగానే చెప్తున్నాను. చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉంది. సో మీకు కూడా మీ హస్బెండ్ ఎప్పుడైనా ఇలా హెల్ప్ చేసినట్లయితే, కుకింగ్లో బాగోలేనప్పుడు ఎప్పుడైనా చేసినట్లయితే, సో మీరు కూడా నా వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జస్ట్ ఇది ఒక మెమొరబుల్గా ఉండాలని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా కుక్ చేశారు, సో అందుకనే